మార్చి 17, 2017లో మెయిల్ ఆన్లైన్ అనే ఒక న్యూస్ పోర్టల్లో ఒక న్యూస్ వచ్చింది. అది 12,000 సంవత్సరాల క్రితం నుంచి ఏలియన్స్ శాటిలైట్ మానవుల మీద నిఘా ఉంచిందని యుఎఫ్ఓ హంటర్స్ చెప్పారని అందులో పబ్లిష్ అయింది. వాళ్ళు అప్పటి నుంచి మన మీద నిఘా ఉంచితే మనకు ఇంతవరకు ఏ కబురు తెలియలేదంటారు, కానీ ఇది అబద్ధం, మనకు తెలిసింది. 1899లోనే వైజ్ఞానిక మాంత్రికుడైన నికోలస్ టెస్లా స్పేస్ నుంచి వచ్చిన కంట్రోల్ రేడియో సిగ్నల్స్ని అతడు డిటెక్ట్ చేశాడు. కానీ మానవులు తమ మొదటి శాటిలైట్ను 1957లో నింగిలోకి పంపించారు. కానీ అంతకుముందే మనకు రేడియో సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బహుశా అవి ఏలియన్ శాటిలైట్ అయిన బ్లాక్ నైట్ శాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ అనుకుంటా. అయితే స్కైఫై రచయిత అయిన డంకన్ లూనన్ 1970లో ఆ శాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని డీకోడ్ చేశారు. అందులో వారు మేము 6వ ప్లానెట్ నుంచి వచ్చామని చెప్పారు. ఎలాంటి దురుద్దేశం లేకుండా మన భూమి చుట్టూ ఆ శాటిలైట్ ఎందుకు తిరుగుతోంది? దానిని రీసెంట్గా ఎందుకు నాశనం చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ద బ్లాక్ నైట్ శాటిలైట్. మెయిల్ ఆన్లైన్ న్యూస్ వారు అందించిన సమాచారం ప్రకారం సెక్యూర్ టీమ్ 10 అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అదేంటంటే ఒక మండుతున్న అగ్నిగోళం లాంటిది భూమి చుట్టూ తిరుగుతోంది. అలాగే దానిని సీక్రెట్ గ్రూప్ వారైన ఇల్యూమినేట్ 12,000 సంవత్సరాల క్రితం నాటి శాటిలైట్ అయిన బ్లాక్ నైట్ను నాశనం చేశారని చెప్పారు. ఆ శాటిలైట్ను 1899లో మొదటిసారి నికోలస్ టెస్లా గుర్తించారు. అయితే అప్పుడు తను ఆల్టర్నేట్ కరెంట్ మీద ప్రయోగాలు చేస్తున్నాడు. అప్పుడే తను ఆల్టర్నేట్ లైఫ్ ఫామ్స్ అయిన ఏలియన్స్ మీద కూడా ప్రయోగాలు చేపట్టారు. 1899లో అతను కొలరాడో దగ్గర ఉన్న పైక్స్ పీక్ పర్వతాల్లో ఉన్న తన ప్రయోగశాలలో వైర్లెస్ ఎలక్ట్రికల్స్ మీద ప్రయోగాలు చేస్తున్న సమయంలో అతని డిటెక్టర్స్ ఏదో కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ను గుర్తించాయి. ఆ సిగ్నల్స్ ఎక్కడో దూరంగా ఉన్న స్పేస్ నుంచి వస్తున్నట్లు టెస్లా గుర్తించారు. ఆ సిగ్నల్స్ ఎలా ఉన్నాయంటే అవంతా ర్యాండమ్ ప్యాటర్న్లో కాకుండా మానవుని హార్ట్ బీట్ ఇచ్చే సిగ్నల్స్ లాగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లాగా ఉన్నాయి. నికోలస్కి తెలుసు అవి రెగ్యులర్ సిగ్నల్స్ కావని. ఆ విషయాన్ని అతను 1901లో టాకింగ్ విత్ ది ప్లానెట్స్ అనే ఆర్టికల్లో ప్రస్తావించారు. బహుశా ఆ సిగ్నల్స్ మార్స్ నుంచి వచ్చి ఉండవచ్చని చెప్పాడు. అతనికి తెలుసు తను చెప్పేది నిజమని, కానీ దానిని ప్రూవ్ చేయడానికి అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందుకోసం అతను బ్లాక్ నైట్ శాటిలైట్కి ఇంటరాక్షన్ మెసేజ్ కూడా చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇంకా చాలామందిలో అనుమానాలుగానే ఉన్నాయి. ద వైస్ కాల్. తరువాత ఆ రేడియో సిగ్నల్స్ గురించి మాట్లాడిన వారిలో నార్వేజియన్ ఇంజనీర్ అయిన జార్జన్ హాల్స్ ఉన్నారు. ద వైస్ ఆర్టికల్ ప్రకారం జార్జన్ హాల్స్ ఒక లెటర్ని ఇంకొక నార్వేజియన్ సైంటిస్ట్ అయిన కార్ల్ స్ట్రామర్కి సహాయం కోరుతూ రాశాడు. ఆ లెటర్లో ఏముందంటే 1927లో జార్జన్ హాల్స్ డచ్ షార్ట్ వేవ్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ నుంచి వింతైన రేడియో ఎకో సిగ్నల్స్ని విన్నాడని ఉంది. అందులో మొదటి భూమి తన చుట్టూ తాను తిరిగిన తర్వాత వచ్చే ఎకో సిగ్నల్, ఇంకొకటి అది విన్న తర్వాత ఎందుకో ఎప్పుడూ వినేవాటిలాగా లేవు. మొదటి సిగ్నల్ భూమి తిరిగిన తర్వాత 1/7 సెకండ్లకు వినిపిస్తుంది. ఇంకొకటి భూమి తిరిగిన తర్వాత 3 సెకండ్లకి వినపడింది. దాని అర్థం ఏంటంటే నార్మల్ ఎకో సిగ్నల్స్ కంటే ఇవి 25% ఎక్కువగా ఉన్నాయి. కానీ వారి మాటల్లో ఏదైనా శాటిలైట్ భూమికి దగ్గరగా తిరుగుతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పడం లేదు, కానీ ఆ అనుమానాలను అయితే కలుగజేశారు. 11 ఫిబ్రవరి 1960లో కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం యుఎస్ నేవీ అనుమానాస్పద స్పై శాటిలైట్ను గుర్తించారు. అదొక బ్లాక్ ఆబ్జెక్ట్. మొదట దానిని సోవియట్ యూనియన్ వారు ప్రయోగించారేమో అని అమెరికా వారు భావించారు. కానీ అది సోవియట్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ప్రయోగించలేదు. మరి ఈ ఆబ్జెక్ట్ స్పేస్లోకి ఎలా వచ్చింది? అమెరికా నేవీ మాత్రం ఏదో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ని గుర్తించామని చెప్పారు. అమెరికా మరియు రష్యా వాళ్ళు ఈ కాన్స్పైరసీ థియరీ గురించి మాట్లాడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు. అందుకే ఇందులో ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఇన్వాల్వ్ అయింది.
1961లో ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్త వ్యాలీ మరియు అతని టీం సభ్యులు అంతరిక్షంలో ఏదో వస్తువును చూసినట్టు చెప్పారు. అది ఒక శాటిలైట్ అని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఏ దేశం కూడా రెట్రోగ్రేడ్ శాటిలైట్ను పంపేంత అభివృద్ధి చెందలేదు. అంటే భూమి తిరుగుతున్న దిశలో కాకుండా వ్యతిరేక దిశలో శాటిలైట్ తిరిగేంత టెక్నాలజీ లేదు. ఈ శాటిలైట్ ఒక రెట్రోగ్రేడ్ శాటిలైట్. ఈ శాటిలైట్ను ఏ దేశం ప్రయోగించి ఉంటుంది? లేదా ఇది ఏమైనా న్యాచురల్దా లేక ఏమైనా ఆస్ట్రాయిడా అనే విషయం గురించి వ్యాలీ మరియు అతని టీం సభ్యులు పరిశోధనలు జరిపారు. కానీ వారు తయారు చేసిన పత్రాలు, ఆడియో టేప్లను ఒక అజ్ఞాత వ్యక్తి ఎప్పటికప్పుడు చెరిపేస్తూ వచ్చాడు. ఎందుకో తెలియదు కానీ ఆ బ్లాక్ నైట్ శాటిలైట్ గురించి ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన వారెవ్వరూ ప్రజలకు నిజాలు చెప్పదలుచుకోలేదు. ద పీపుల్ ఆఫ్ ఈప్సిలాన్ బూటీస్. ఒక వ్యక్తి మాత్రం బ్లాక్ నైట్ సిగ్నల్స్ని డీకోడ్ చేయడానికి ఎవ్వరితో సంబంధం లేకుండా స్వతంత్రంగా రీసెర్చ్ చేశాడు. అతనే డ్యూకన్ లూనాన్. 1970లో ఆ శాటిలైట్ నుంచి ఒక మెసేజ్ని డీకోడ్ చేయడం జరిగింది. అదేంటంటే, మా ఇళ్ళు ఎప్సిలాన్ బూటీస్, అది ఒక 2 స్టార్ల కలయిక. మేం మా సోలార్ సిస్టంలో 6వ గ్రహం మీద ఉంటాం. మా గ్రహానికి ఒక ఉపగ్రహం ఉంది. మా 4వ గ్రహానికి 3 ఉపగ్రహాలున్నాయి. మా మొదటి మరియు 3వ గ్రహాలకు ఒక్కొక్కటి చొప్పున ఉపగ్రహాలున్నాయి. మా ప్రోబ్ మీ ఉపగ్రహం యొక్క ఆర్బిట్. ఈ మెసేజ్ కనుక నిజమైతే ఆ శాటిలైట్ అంతరిక్షం నుంచి వచ్చిన స్పేస్ షిప్ అయి ఉంటుందా? ఈ మెసేజ్ బయటకు ఎలా వచ్చిందంటే, డ్యూకన్ లూనాన్ తన రేడియో సిగ్నల్స్కు వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా డీకోడ్ చేయడం వలన వచ్చింది. ఈ మెసేజ్ గురించి ఇంతకుముందే 1920లో 2 శాస్త్రవేత్తలు మాట్లాడుకున్నారని మీకు ఈ వీడియోలో ఇంతకుముందే చెప్పాం కదా. తర్వాత వారు ఆ మెసేజ్ని డీకోడ్ చేయలేకపోయారు. కానీ డ్యూకాన్ ఎలా చేయగలిగాడో తెలుసా? అతను ఈ శాస్త్రవేత్తల లెటర్కి సంబంధించిన పత్రాలను సంపాదించగలిగాడు. దానిలో ఉన్నదాన్ని బట్టి అతను డాట్స్, ఒక గ్రాఫ్ని గీయగలిగాడు. ఆశ్చర్యకరంగా ఆ డాట్స్కి సంబంధించిన దానిని చూస్తే బూటీస్ అనే పేరు గల కాన్స్టలేషన్ దొరికింది. అది ఒక స్టార్ మ్యాప్ లాగా ఉంది. కానీ ఇందులో కూడా క్లారిటీ లేదు. దాంతోపాటు డ్యూకన్ చెప్పింది ఏంటంటే, ఈ మెసేజ్ 12,000 సంవత్సరాల క్రితం ఒక స్పై శాటిలైట్ నుంచి వచ్చిందని. ఆ సమయంలో అతనికి సహాయం చేయడానికి అతను చెప్పింది నమ్మడానికి కానీ ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపలేదు. దీని మీద నమ్మకం ఎప్పుడు ఏర్పడిందో తెలుసా? 1998లో నాసా తన వెబ్సైట్లో ఈ శాటిలైట్ యొక్క ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు. కానీ నాసా ఆ ఫోటో గురించిన వివరాలలో దానిని స్పేస్ డెబ్రిస్ అని రాసుకొచ్చింది. అంటే శాటిలైట్ యొక్క జీవితకాలం అయిపోయిన తర్వాత పనికిరాని శాటిలైట్లలో అది ఒకటని చెప్పుకొచ్చింది. నాసా ఈ విషయంలో అబద్ధం చెబుతుందా? నాసా 1998లో ఈ వస్తువుకు సంబంధించిన 4 ఫోటోలను STS-88 మిషన్ ద్వారా తీసినవిగా పోస్ట్ చేసింది. అది STS-88 మిషన్ యొక్క ఇన్సులేషన్ బ్లాంకెట్గా చెప్పారు. కానీ ఈ ఫోటోలను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. బహుశా బ్లాక్ నైట్ అనేది ఒక స్టోరీ అయితే దానికి సంబంధించిన అనేక విషయాలు ఎప్పటికప్పుడు ఇంకొంచెం మసాలా యాడ్ చేసి చాలామంది కథలను చెబుతున్నారు. అన్ని స్టోరీలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు నిజం ఏంటో అర్థమవుతుంది. జార్జియన్ హాల్స్ మరియు నార్వీజియన్ సైంటిస్ట్ అయిన కార్ల్ స్ట్రామర్కి వినపడిన డిలేడ్ రేడియో ఎకోస్ గురించి ఇంకా ఏమీ తెలియదు. ఒకవేళ వారు ఎకో సిగ్నల్స్ని విన్నది నిజమే అయితే ఏలియన్ శాటిలైట్ ఉండడం అనేది నిజమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.